ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ రామచిలుక కష్టాలు. ఒకరోజు ఒక రామచిలుక ఎగురుకుంటూ ఒక స్వామీజీ దగ్గరికి వస్తుంది. తన జీవితంలో చాలా కష్టాలు ఉన్నాయని స్వామీజీతో చెప్తుంది రామచిలుక. తన జీవితంలో ఉన్న కష్టాలన్నీ దూరం అవ్వటానికి ఏదైనా ఉపాయం చెప్పండి అని అడుగుతుంది. స్వామీజీ నా జీవితం ఎలా బాగుపడుతుంది అని వేడుకుంటుంది. అసలు ఏమైంది రామచిలుక, ఎందుకలా బాధపడుతున్నావు? ఏం చెప్పమంటారు స్వామీజీ, నిన్ను చెట్టుపై కూర్చొని పండ్లు తింటుండగా ఒక వేటగాడు వచ్చి నన్ను వేటాడడానికి ప్రయత్నించాడు. ఆ వేటగాడు నుంచి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోయి ఇక్కడి వరకు వచ్చాను. ఇలా ఎంతకాలమని ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతకగలను? ఎప్పుడు ఏ ప్రమాదం వచ్చి పడుతుందో చెప్పలేను. అందుకని మీరు నన్ను ఏదైనా జంతు రూపంలోకి మార్చేయండి, అప్పుడే హాయిగా బ్రతకగలను. రామచిలుక మాటలు విని స్వామీజీ నవ్వుతూ సమాధానమిస్తారు. అరే రామచిలుక, అందరి జీవితాల్లో చిన్న చితక బాధలు వస్తూనే ఉంటాయి. ఇది చాలా సాధారణ విషయం. చిన్న విషయాలకే భయపడి ఇదే విధంగా అందరూ తమ తమ రూపాల్ని మార్చుకోవాలంటే సాధ్యమయ్యే పని కాదు. ఎలా సాధ్యమో ఏమో, అదంతా నాకు తెలీదు స్వామీజీ, మీరే నన్ను కాపాడాలి ప్లీజ్. ఇక అప్పుడు స్వామీజీ నవ్వుతూ రామచిలుకని ఒక సింహంలా మార్చేస్తాడు. రామచిలుక తనని తాను సింహంలా చూసుకుని చాలా సంతోషంగా అడవిలోకి వెళ్తుంది. మిగతా జంతువులన్నీ సింహాన్ని చూసి భయపడిపోతూ ఉంటాయి, ఇక అక్కడి నుంచి పారిపోతూ ఉంటాయి. ఏ జంతువు కూడా దగ్గరికి వచ్చి స్నేహం చేయటానికి ఇష్టపడదు. దీంతో రామచిలుక చాలా బాధపడుతూ ఉంటుంది. దానికి కనీసం తినటానికి తిండి కూడా దొరికేది కాదు ఆ అడవిలో. ఇలా సింహం రూపంలో ఉన్న రామచిలుక బాధపడుతూ మరలా స్వామీజీ దగ్గరికి వెళ్తుంది. స్వామి, నన్ను చూసి ఏ జంతువు కూడా నాతో స్నేహం చేయటం లేదు. ఇంకా నాకు చాలా ఆకలిగా ఉంది, ఎక్కడా తినటానికి తిండి కూడా దొరకటం లేదు. ఇంకా ఇలాగే ఉంటే తొందరలోనే ఆకలితో అలమటించి నా ప్రాణాలు పోవచ్చు. స్వామి, నాకు ఈ రూపం వద్దు, నన్ను మనిషిలా మార్చేయండి స్వామి, ప్లీజ్ స్వామి ప్లీజ్. ఇక స్వామీజీ వెంటనే ఆ సింహం రూపం నుంచి రామచిలుకని మనిషి రూపంలోకి మారుస్తాడు. మనిషిగా మారిన రామచిలుక మనుషులు పడుతున్న బాధల్ని చూసి తట్టుకోలేకపోతుంది. దీంతో మనిషి రూపంలో ఉండటం కూడా చాలా కష్టమైపోతుంది. అందువల్ల మళ్ళీ తిరిగి స్వామీజీ దగ్గరికి వస్తుంది రామచిలుక. నేను మీకు చేతులు జోడించి వేడుకుంటున్నాను, నేను మనుషుల్లాగా బ్రతకలేను స్వామి. ఓ నాయను, ఈ మనుషుల బాధలు, భయాలు, అత్యాశ, ఈర్ష ఇవన్నీ చూస్తుంటే నా పక్షి జీవితమే చాలా మేలనిపిస్తుంది. ప్లీజ్ స్వామీజీ, నన్ను వెంటనే పక్షి రూపంలోకి మార్చేరు. ఇక అప్పుడు స్వామీజీ నవ్వుతూ ఇలా సమాధానం చెప్తారు. చూసావా, ప్రతి ఒక్కరి జీవితంలో దుఃఖము సుఖము రెండూ ఉంటాయి. అందువల్ల జీవితంలో వచ్చే బాధల్ని ఎదుర్కొంటూ అలాగే సుఖాలు వచ్చినప్పుడు సంతోషిస్తూ మన జీవితాన్ని ముందుకు సాగించాలి. ఇదే కదా మన జీవన రహస్యం. ఇక స్వామీజీ చెప్పిన మాటలు విన్న రామచిలుక ఈ విధంగా సమాధానం చెప్తుంది. నాకిప్పుడు బుద్ధి వచ్చింది బాబోయ్, ఇప్పుడు జీవితం అంటే ఏంటో తెలిసొచ్చింది స్వామీజీ. ఇప్పుడు నా జీవితంలో చాలా సంతోషంగా ఉన్నాను. ఇలా అంటూ రామచిలుక స్వామీజీకి ధన్యవాదాలు చెప్తుంది. ఈ ప్రపంచంలో బాధలు దుఃఖాలు లేని వాళ్ళు ఎవ్వరూ లేరు. మనకి బాధలు కలిగినప్పుడు తట్టుకొని సుఖాల కోసం ఎదురుచూడటమే మన జీవితం యొక్క అసలైన సారాంశం. ఎలుగుబంటి మరియు చేప. ఎలుగుబంటి మరియు చేప చాలా మంచి స్నేహితులు. అవునండి, ఎలుగుబంటి ఇంకా చేప మంచి స్నేహితులే. అదెలా అంటే, ఒక ఎలుగుబంటిని ఎప్పుడూ తన స్నేహితులు తనని కించపరిచి ఆట పట్టిస్తూ ఉండేవారు. ఎప్పుడు చూసినా బద్ధకస్తుడు అని తనపై జోకులు వేసుకుంటూ నవ్వేవారు. ఒకరోజు ఎలుగుబంటి ఇవన్నీ భరించలేక కోపంతో ఒక నది ఒడ్డున కూర్చొని భావురుమంటూ ఏడుస్తూ ఉంటుంది. నేను మరీ అంత అసహ్యంగా ఉన్నానా? అందుకేనేమో అందరు నన్ను ఆట పట్టిస్తూ ఉంటారు. ఇక అప్పుడే నీటిలో ఏదో కదులుతూ ఉంటుంది.
అక్కడ చూడగానే ఒక సుందరమైన చేప నీటిపైకి వచ్చి ఏడుస్తున్న ఎలుగుబంటిని పలకరిస్తోంది. ఏమైంది మిత్రమా, ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరది, ఎవరు? భయపడకు, ఇక్కడ నీటిలో చూడు, నేను చేపను మాట్లాడుతున్నాను. ఏం చెప్పమంటావు, వింటే నువ్వు కూడా నవ్వుతావు. వద్దులే. ఏం చెప్పకుండానే చెప్పినే కదా, నీకు సహాయపడగలనో లేదో తెలిసేది. ఎప్పుడు నాతో ఎవ్వరు సరిగా మాట్లాడటం లేదు, ఎప్పుడు చూసినా నన్ను ఆట పట్టిస్తూనే ఉంటారు. ఒరే, ఇంత చిన్న విషయానికి బాధపడుతున్నావా? ఇక్కడ నుంచి మన ఇద్దరం స్నేహితులం, నువ్వు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చి నన్ను కలవచ్చు. మరి నేను నిన్ను ఎలా పిలవాలి? నేనెప్పుడు నది ఒడ్డునే ఈదుతూ ఉంటాను, నువ్వు రావడం చూడగానే నేనే నీటిపైకి వస్తాను. ఈ రోజు నుంచి మనం స్నేహితులం కదా, అందుకు నీకు ఒక గిఫ్ట్ అని చేప చెప్తూ తన నోట్లో నుంచి బుడగలు తీస్తూ దాని నుంచి ఒక మెరుస్తూ ఉన్న ముత్యాన్ని బయటకు తీసి ఎలుగుబంటికి గిఫ్ట్గా ఇస్తోంది. అది చూసి ఎలుగుబంటి షాక్ అవుతోంది. వారెవ్వా, నువ్వెలా చేశావు? నీ దగ్గర మ్యాజిక్ ఉందా? నీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇక నేను ఇంటికి వెళ్తాను, బాయ్. ఇక ఎప్పుడైనా ఎలుగుబంటి టెన్షన్లో ఉంటే చేప దగ్గరికి వచ్చి తన బాధలు చెప్పుకొని తన మనసు కుదుటపడే వరకు చేపతో మాట్లాడుతూ ఉండేది. ఇక చేప కూడా ఎప్పుడూ ఎలుగుబంటికి ముత్యాన్ని గిఫ్ట్గా ఇస్తూ ఉండేది. ఇక ముత్యాన్ని చూసి ఎలుగుబంటి తన బాధను మరచిపోయి అక్కడి నుంచి వెళ్తోంది. ఈ విధంగా ఎలుగుబంటి దగ్గర చేప ఇచ్చిన ముత్యాలు చాలా జమవుతాయి. ఒకరోజు ఎలుగుబంటిని కలవటానికి తన దూరపు బంధువు వస్తాడు. ఎలుగుబంటి దగ్గర చాలా మెరుస్తున్న ముత్యాలను, చేపతో స్నేహాన్ని చూసి ఆ బంధువు ఎలుగుబంటితో ఇలా అడుగుతాడు. అదృష్టం అంటే నీదేనాయ్, ఎప్పుడు చూడు ఏడుపు మొహం వేసుకుని ఉండేవాడివి. ఆ చేపతో స్నేహం గురించి నాకెందుకు చెప్పలేదు? నువ్వు చాలా తెలివైన వాడివి. అరే, నన్ను నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. చేప నాకు మంచి ఫ్రెండ్, తనను కలవటానికి వెళ్ళినప్పుడల్లా నాకు గిఫ్ట్ ఇస్తుంది అంతే. ఓరి నియమాయకత్వం సంతకెల్లా, నీకు తెలీదా ఎలుగుబంటి చేప మధ్య ఎప్పుడూ స్నేహం కుదరదు. నువ్వు ఎప్పుడూ వినలేదా, నీళ్ళల్లో తిరిగే చేపరాణి ఈరోజు నిన్ను రుచి చూడాలి. చాలే ఆపు నీ గోళ, నా ఫ్రెండ్ గురించి ఇంకొక మాట మాట్లాడామనుకొచ్చుడు. అర్రే మిత్రమా, పద, ఈరోజు నీ ఫ్రెండ్కి ఒక టెస్ట్ పెడదాం. ఒకవేళ నీ ఫ్రెండ్ టెస్ట్లో పాస్ అవ్వలేదు, నేను ఎలా చెప్తే అలా చెయ్యాలి మరి. సరే పద. ఇద్దరూ కలిసి చేపని కలవటానికి నది దగ్గరికి వస్తారు. చేప కొత్త ఎలుగుబంటిని చూసి భయపడుతోంది. మిత్రమా, నా దూరపు బంధువు నిన్ను కలవటానికి వచ్చారు. హలో, బాగున్నారా? హలో, మా వాడు మీ గురించి చాలా విషయాలు చెప్పాడు. మీరేమి అనుకోకపోతే ఒక మాట అడగచ్చా? మీరు నోటి నుంచి ముత్యాలు ఎలా తీస్తున్నారు? మీ మ్యాజిక్ గురించి మాకు కూడా చెప్పరా? చేపకు ఎలుగుబంటి బంధువు బుద్ధిపై అనుమానం కలుగుతోంది. నేను మీకు ఆ విషయాలు ఏమి చెప్పలేను, చెప్తే మా జాతికి నేను అన్యాయం చేసిన దాన్ని అవుతాను. సరే ఎలుగుబంటి, కొద్దిగా పనుంది, ఇక వెళ్తాను అని చేప అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతోంది. చూసావా, నేను అన్నాను కదా తన సీక్రెట్ మనకు చెప్పదు అని. ఎందుకంటే మనం తనకన్నా చాలా ధనవంతులు అయిపోతామేమో అని అనుకుంటుంది. నువ్వు చాలా అమాయకుడివిరా, ఇప్పుడైనా తన గురించి పూర్తిగా అర్థమైందా? ఈ విధంగా ఎలుగుబంటికి ఉన్నవి లేనివి కల్పించి చెప్తాడు ఆ బంధువు. అప్పుడు ఇద్దరూ కలిసి ఒక ప్లాన్ వేస్తారు. మరుసటి రోజు ఇద్దరూ నది వద్దకు వెళ్తారు. కానీ ఈసారి ఎలుగుబంటి ఒక్కడే నది ఒడ్డునకు వెళ్తాడు. ఎలుగుబంటి బంధువు కొద్ది దూరంలో దాక్కుని చూస్తూ ఉంటాడు. చేప తన ఫ్రెండ్ ఎలుగుబంటిని చూసి నీటిపైకి వస్తోంది. ఎలుగుబంటి చేపను మాటల్లో పెడతాడు. ఇంతలో ఎలుగుబంటి బంధువు చేపను ఒక వలతో పట్టుకుని నీటి నుంచి బయటకు తీస్తాడు. ఇప్పుడు మనం దీన్ని కోసి దీనిలో ఉన్న మొత్తం ముత్యాన్ని తీసుకుందాం. ఓ మై ఫ్రెండ్,
నిన్ను నమ్మి నీతో స్నేహం చేసినందుకు నాకు నువ్విచ్చే ప్రతిఫలం ఇదేనా? నువ్వు నాకు ద్రోహం చేస్తావని అనుకోలేదు. అయ్యో ఏంటన్నా ఇది, నీ చెప్పుడు మాటలు విని ఎంత పెద్ద తప్పు చేసేవాన్ను తెలుసా? నేను ఇలా చచ్చినా చేయను, ఇప్పుడే చేపను తీసుకెళ్ళి నీటిలో వదిలేస్తాను. ఎలుగుబంటికి చేపపై చాలా దయ కలుగుతోంది, ఇంకా తన స్నేహం గుర్తుకొస్తోంది. వెంటనే చేపను నీటిలో వదిలేస్తోంది ఎలుగుబంటు. అప్పుడు ఎలుగుబంటి బంధువు ఇలా అంటాడు, అరెరే నీ వల్ల ప్లాన్ మొత్తం ఫ్లాప్ అయింది, నువ్వు ఇంతగా దగా చేస్తావనుకోలేదు, ఇక నుంచి మన స్నేహం కట్. వెళ్తున్నాను, గుడ్ బాయ్. ఓ వెళ్ళవయ్యా వెళ్ళు, నీలాంటి స్నేహితుడు లేకపోవడమే మంచిది, ఎందుకంటే నీకసలు స్నేహం విలువే తెలీదు. నాకు నీ అవసరం అసలేమీ లేదు. నేను బాధలో ఉన్నప్పుడు నా ఫ్రెండ్ చేప నాకు హెల్ప్ చేసింది. నువ్వు చెప్పిన చెడు మాటల వల్ల ఎంత పెద్ద పాపం చేసేవాన్నో నేను. ఇక చాలు, ఎప్పుడు నా కంటికి కనిపించకు. ఇక ఈ కథ ద్వారా మనకి తెలిసిన నీతి ఏంటంటే, ఎప్పుడు మన మనసు చెప్పిన మంచినే వినాలి, ఇతరులు చెప్పిన మాటలను గుడ్డిగా నమ్మకూడదు. ఎందుకంటే జీవితంలో ప్రాణ స్నేహితులు చాలా తక్కువ మంది ఉంటారు, వారిని మనం ఎల్లప్పుడూ కాపాడుకుంటూ ఉండాలి. అత్యాశ గాడిద మరియు సింహం. ఒకనొక అడవిలో ఒక గాడిద మరియు సింహం ఉండేవి. అవి చాలా మంచి స్నేహితులు, కానీ ఇద్దరి స్వభావాలు చాలా భిన్నం. ఎక్కడికి వెళ్ళినా ఇద్దరూ కలిసే వెళ్ళేవి. గాడిద సింహం ఎటు వెళ్ళినా వాటిని చూసి మిగతా జంతువులన్నీ భయపడి పారిపోయేవి, ఎందుకంటే అవన్నీ సింహాన్ని చూసి భయపడేవి. కానీ గాడిద మాత్రం తనని చూసి పారిపోతున్నాయనే భ్రమలో ఉండేది. గాడిద ఎప్పుడూ తనని అతి క్రూరమైన అలాగే బలశాలి అని భావిస్తూ ఉండేది. ఒకరోజు సింహం గాడిద రెండూ కలిసిమెలిసి అడవిలో తిరుగుతూ ఉంటాయి. అప్పుడు కొన్ని నక్కలు గుంపుగా చేరి ఒకచోట ఉంటాయి. గాడిద వాటిని చూసి సింహంలాగా అరుస్తూ పరుగులు తీస్తూ ఆ నక్కలపై దాడి చేసి వాటిని వేటాడి చంపి తింటూ ఉండేది. వాటిపై విరుచుకుపడుతుంది. అది చూసిన నక్కలు భయపడి చెరొకదారిలో పరుగులు తీస్తాయి. ఆ నక్కలు ప్రాణాల్ని కాపాడుకోవటం కోసం వెనక్కి తిరిగి చూడకుండా పరిగెడుతూనే ఉంటాయి. ఇదంతా చూసి గాడిద చాలా సంతోషిస్తుంది. దీంతో గాడిద చాలా గర్వంతో తిరిగి మరలా సింహం వద్దకు వస్తుంది. దాన్ని చూసి సింహం ఇలా అంటుంది, మిత్రమా ఏమైంది, వాటిపై ఎందుకలా దాడి చేశావు? అరే మిత్రమా, నువ్వు సరిగ్గా నా వీరత్వాన్ని చూడనేలేదు కదూ, చూసావా ఆ గుంట నక్కలు నన్ను చూసి ఎలా పరుగులు తీశాయో? నేను వాటిని వేటాడి తింటాయేమో అని అనుకున్నాయి, పేరికి పందలు పారిపోయారు. గాడిద మాటలు విని సింహం పగలబడి నవ్వుతూ ఉంటుంది. అస్సలు విషయం ఇదా, అందుకేనా ఇంత సంతోషంగా ఉన్నావు? నువ్వు నా మంచి స్నేహితుడివి, దీనిలో ఎటువంటి అనుమానమూ లేదు. కానీ నువ్వు సింహానివి కాదు, నువ్వు ఒక్క గాడిదనే విషయం మర్చిపోకు. ఆ నక్కలు నిన్ను చూసి కాదు, నీతో ఉన్న నన్ను చూసి పారిపోయాయి. ఒక స్నేహితుడిగా ఒక మంచి సలహా ఇస్తున్నాను, గుర్తుపెట్టుకో. ఒంటరిగా ఉన్నప్పుడు ఇలా చేశావంటే ఆ గుంట నక్కలు నిన్ను చంపి తినేస్తాయి, జాగ్రత్త. ఇలా సింహం అన్న మాటలకి గాడిద నిజనిజాలు తెలుసుకుంటుంది. ఈ కథ ద్వారా మనకి తమ స్థాయిని మర్చిపోయి ఇతరులతో వైరం చేయకూడదని తెలుస్తుంది. వైల్డ్ యానిమల్ జూ పార్క్. అది ఒక వైల్డ్ యానిమల్స్ జూ పార్క్. అక్కడ చాలా రకాల జంతువులుండేవి. ఒకసారి ఒక కోతి తన స్నేహితుడైన కుందేలుతో ఇలా అంటుంది, కుందేలు మిత్రమా, ఇక్కడికి వచ్చి చాలా రోజులయ్యింది, నాకు కుటుంబ సభ్యులు గుర్తుకొస్తున్నారు. అవును మిత్రమా, అడవిలో ఉంటే ఎంత బాగుండేదో జీవితం. మనకిష్టం వచ్చినప్పుడు మనకు నచ్చిన ఆహారం తినేవాళ్ళం, కానీ ఇక్కడ వాళ్ళు ఏది వేస్తే అదే తినాల్సి వస్తుంది, కానీ ఏం చేయగలం. ఇంతలోనే అక్కడికి ఎలుగుబంటి అలాగే నక్క వస్తాయి. నక్క బావా, అడవిలో మహారాజు సింహం చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాడేమో కదా. సింహంతో పాటు ఆ గున్నయ్యను కూడా చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అయ్యో మనం కూడా అడవిలో ఉండుంటే ఎంత బాగుండేది. ఏంటి డీ డ్రీమ్స్ ఆ, చాలు చాలే ఆపు అని కోతి అంటుంది. ఈ విధంగా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి ఒక ట్రక్ వస్తోంది. ఆ ట్రక్కులో నుంచి సింహం దిగుతోంది.
దాన్ని చూసిన ఎలుగుబంటి సంతోషంతో ఇలా అంటుంది. అబ్బా, సింహాన్ని చూస్తుంటే చాలా ప్రశాంతంగా ఉంది. లేకపోతే ఇన్ని రోజుల నుంచి నాకు తిండి అరగటం లేదు. ఎందుకు అలా ఎందుకు అరగటం లేదు నీకు? పిచ్చోడా, మనం ఈ మనుషుల మధ్య బందీ అయి ఉంటే ఆ సింహం మాత్రం అక్కడ హ్యాపీగా అడవిలో స్వతంత్రంగా తిరుగుతుంది. ఓహో, ఇది నీ ప్రేమ కాదా? ఇతరుల్ని చూసి ఏడుస్తున్నావా? నక్క మాటలు విని కోతి అలాగే కుందేలు కూడా నవ్వుతాయి. ఇంతలో అక్కడికి మరో ట్రక్ వస్తుంది. అందులో నుంచి ఏనుగు బయటకు వస్తుంది. ఏనుగుకి పాటలు పాడడం అంటే చాలా ఇష్టం. ట్రక్కు నుంచి కిందకి దిగ్గానే ఏనుగు ఇలా పాట పాడుతుంది. రాను రానంటూనే చిన్నదో చిన్నదో జూకొచ్చి పడిందో చిన్నదో చిన్నది. ఓ ఏనుగక్క, వెల్కమ్ వెల్కమ్, నీకోసమే ఎదురు చూస్తున్నాం. ఎలా ఉన్నారు? ప్రియతమా, నీవచట కుశలమా, నేనిచట కుశలమే. ఏనుగు పాటలు విని జై నవ్వుతూ ఉంటాయి. ఓ ఏనుగక్క, మీ పాటలు విని బోరు కొట్టిన మా జీవితాలకి కొద్దిగా హుషారు వచ్చింది. ఇంతలోనే అక్కడికి సింహం వస్తుంది. మీ అల్లరి బొత్తిగా డిసిప్లిన్ లేకుండా పోయింది. మంత్రి నక్క, ఏం చేస్తున్నావు? తొందరగా వెళ్ళి నాకు ఏదైనా తినడానికి తీసుకురా. సింహం అలా అనగానే అది నక్క వింటుంది. ఇక్కడ ఎవరు రాజు, ఎవరు మంత్రి? ఇదేమి అడవి సామ్రాజ్యం కాదు, ఇది జూ పార్క్. ఇక్కడ పార్క్ వాళ్ళు ఎప్పుడు భోజనం వేస్తే అప్పుడే తినాలి. కాస్త ఓపిక పట్టాల్సిందే సింహం. ఇక నక్క అలా అనేసరికి కొద్దిసేపటికే అక్కడ అందరికీ భోజనం ఇస్తారు. సింహనుకు ఇచ్చిన మాంసపు ముక్కను చూస్తోంది. అరే, ఈ ఇంత చిన్న మాంసపు ముక్క, నాకు ఇంకా మాంసం కావాలి. అరే మహారాజా, ఇది మీ అడవి కాదు. ఎంత కావాలంటే అంత వేటాడి తింటానికి. మనుషులు ఎంత వేస్తే అంతే తినాలి అని కోతి సమాధానం చెప్తోంది. ఇకప్పుడు ఏనుగు మరో పాట పాడుతుంది. ఇంకేం కావాలి, చాలే ఇది చాలే. ఏనుగు పాట విన్న సింహం వేటకు వెళ్ళి ఒక జింకను వేటాడి దానిపై దాడి చేస్తుంది. అది చూసిన కోతి వెంటనే చెట్టెక్కేస్తుంది. కుందేలు పొదల్లో దాక్కుంటుంది. ఇంతలో సింహం ఆ జింకపై దూకుతుంది. అబ్బా, ఎంత రుచిగా ఉంది! ఇప్పుడు కడుపు నిండా తినొచ్చు. ఓ నక్క, చూసావా నేను ఎలా వేటాడానో అనుకుంటూ సింహం ఆ వైల్డ్ జూ పార్క్లో కలగంటూ ఉంటుంది. అరే మహారాజా, ఇక కలగన్నది చాలు. మీరే మీ అడవిలో లేరు, ఇక్కడ వైల్డ్ లైఫ్ జూ పార్క్లో ఉన్నారు. లేవండి లేవండి. నక్క అలా అనగానే సింహం మెల్లగా కళ్ళు తెరుస్తోంది. నేను వేటాడిన జింక ఏది? ఈ విధంగా సింహం నిద్ర మొత్తం మాయమైపోతుంది. తనను జూ పార్క్లో చూసుకుని సింహం చాలా బాధపడుతుంది. సింహాన్ని చూసి మిగతా జంతువులు కూడా బాధపడుతూ ఉంటాయి. ఇలా 2-3 రోజుల వరకు అన్ని జంతువులు పస్తులుండటంతో అది చూసిన వైల్డ్ జూ పార్క్ వాళ్ళు జంతువులను తిరిగి అడవిలో విడిచిపెట్టేస్తారు. జంతువులన్నీ అడవిలో చాలా సంతోషంగా జీవిస్తూ ఉంటాయి. ఈ కథ ద్వారా మనకు తెలిసిన నీతి ఏంటంటే, జంతువుల అసలు స్థానం అడవి, వాటిని మనం బందీలుగా చేయకూడదు. ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ మరిన్ని వినటం కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.